హాయ్ గాయ్స్, వెల్కమ్ టు చామీ టేల్స్. చూసే ఉంటారు కదా రీక్యాప్. ఒకవేళ ఎవరన్నా చూడకపోతే పైన సజెషన్లు ఇస్తాను, వీడియో చూడండి. అండ్ డే టు వ్లాగ్ చూసి చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడిగారు. అవేంటంటే అసలు ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ మీరు వాటర్ యాక్టివిటీస్ చేసింది అని. ఇది దండేలి అనమాట. హైదరాబాద్ నుంచి హుబ్లీ ట్రైన్ ఉంటుంది, నాంపల్లిలో 3:50 ఉంటుంది అండ్ బేగంపేటలో 4 o'clock ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు వాటర్ యాక్టివిటీస్కి ఎంత అయింది పర్ పర్సన్ అండ్ ఫోటోషూట్కి ఎంత అయింది పర్ పర్సన్ అని అడిగారు. వాటర్ యాక్టివిటీస్కి వచ్చేసి 1850 పర్ పర్సన్ అనమాట, ఆల్ ఇంక్లూడెడ్. ఫోటోషూట్ ఏంటంటే జిప్ లైన్ రాఫ్టింగ్ తీస్తారు, 370 పర్ పర్సన్. సో 1850ది మీకు కమ్యూనిటీ ద్వారా వెళ్తే కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మీ టీమ్ గైడ్ పవన్, పవన్ అని చెప్తారు కదా, పవన్ ఎక్కడ ఉన్నాడు, అసలు ఎలా ఉంటాడు, సరిగా చూడలేదని అన్నారు. ఈ వీడియోలో మీకు చూపిస్తాను. పవన్నే కాదు, ఇంకా చాలా మంది నేమ్స్ చెప్పలేదు, అందరి నేమ్స్ చెప్తాను. నెక్స్ట్ కమింగ్ టు డే 3 మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా బస్ ఎక్కిన వెంటనే అందరం పడుకున్నాం అనమాట, సో వీడియో షూట్ చేయలేదు. 6:30కి నేను లేచాక షూట్ చేశాను. చూసేసరికి మొత్తం బస్లో అందరూ పడుకుని ఉన్నారు, ఆల్మోస్ట్ అందరూ స్లీప్ వేసేసారు. మాకు బ్రేక్ఫాస్ట్కి ఆపేదాకా మెలకు లేదనమాట, బ్రేక్ఫాస్ట్కి దారిలో కొంచెం సేపు ఆపారు. 2-3 hours టైం పట్టింది. బ్రేక్ఫాస్ట్ దగ్గర షూట్ చేయలేదు ఎందుకంటే ఫుల్ ఆకలి మీద ఉన్నారు అందరూ, సో స్కిప్ చేశాను వీడియో. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేశాము, పర్లేదు, అక్కడ బాగానే ఉంది టేస్ట్. అండ్ మేము ఇప్పుడు వెళ్ళేది విభూది వాటర్ ఫాల్స్ అనమాట. ఆ వే అంతా ఫుల్ ఘాట్ రోడ్ ఉంది, సో బ్రేక్ఫాస్ట్ తిన్నాక కొంచెం ఎనర్జీ వచ్చింది మా వాళ్ళలో, అందరూ యాక్టివ్ మోడ్ అయిపోయారు. సో ముందు రోజు అందరూ బాగా పరిచయం అయ్యారు కదా యానివర్సరీ సెలబ్రేషన్లో, సో ఇప్పుడు అందరూ యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు. అండ్ ఫుల్గా పాటలు పెట్టి డ్యాన్స్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ అక్కడికి రీచ్ అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 2-3 hours రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక ట్రెక్కింగ్ ఉంది, ఒక 1.5 kilometers ట్రెక్కింగ్ ఉంటుంది, అంటే కొంచెం హిల్ పైకి వెళ్ళదన్నమాట. సో అందరు రెడీ ట్రెక్కింగ్ చేయడానికి, వినయ్ కూడా రెడీ. సో పవన్, పవన్ ఎవరు ఎవరు టీమ్ గైడ్ అని అంటున్నారు కదా, చూసారు కదా అక్కడ నుంచి ఉన్నాడు తనే పవన్ అనమాట. సో పవన్ బ్రో మీరు ఒకసారి హాయ్ చెప్పండి అంటే నా కోసం హాయ్ చెప్పాడు. సో హీస్ ద ఆర్గనైజర్ ఆఫ్ అ టీమ్, హర్షిత, పవిత్ర, వీళ్ళిద్దరు వీడియో ఎప్పుడు కనిపించినా ఇట్లా హాయ్ చెప్తారు, మీరు అలవాటు చేసుకోండి. తర్వాత ఎంట్రన్స్ దగ్గర అయితే ఇట్లా ఫొటోస్ తీసుకున్నాం. కొన్ని షార్ట్స్ అయితే మా బ్యాచ్లో భవానీ అని ఉంటుంది, నేను మీకు వచ్చే వీడియోలో చూపిస్తాను. నేనైతే కొన్ని సన్లైట్ షార్ట్స్ తీసింది ఈ వీడియోలో. ట్రెక్కింగ్కి వెళ్ళాక అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయి, అక్కడ మనమందరం డిప్ అవ్వచ్చు అని చెప్పేసి పవన్ చెప్పాడు. అండ్ ట్రెక్కింగ్ అంతసేపు వీడియోస్ అయితే తీసాను. ఫుల్ స్టెప్స్ ఉన్నాయన్నమాట, చాలా కాళ్ళు ఆగేసినాయి మాకు ఆ స్టెప్స్ ఎక్కేసరికి. 1.5 kilometer అన్నారు కానీ ఇంకా ఎక్కువే ఉంటుంది అనుకుంటున్నాను నేను. అట్లా అందరూ మాట్లాడుకుంటూ బాగానే స్టెప్స్ అన్ని ఎక్కేసాము, దారిలో వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాము. యాక్చువల్లీ డే 2 కన్నా డే 3 బాగుంది. డే 2 ఓన్లీ వాటర్ యాక్టివిటీస్తో సరిపోయింది, కానీ డే 3 ఇట్లా వాటర్ ఫాల్స్ అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి మురదేశ్వర టెంపుల్ అన్ని బాగున్నాయి. అండ్ దీని వచ్చేసి కీర్తన, కీర్తన ఫుల్ ఎప్పుడు డాన్స్ మోడ్లోనే ఉంటుంది, సో నేను వీడియో తీసినా పట్టించుకోలేదు. సో డే 2 వ్లాగ్ చూసి నాకైతే ఏం కామెంట్స్ వచ్చినాయంటే, నీ హెయిర్ లియో కుట్టిలాగా సేమ్ వాటి ఇయర్స్ లాగా ఉన్నాయి, వాటి ఇయర్స్ కూడా అట్లనే పడుగ్గా ఉంటాయి కదా, సో నీ హెయిర్ కూడా లియో కుట్టి హెయిర్ లాగా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్స్ వచ్చినాయి. సో వీళ్ళిద్దరూ మా బ్రదర్స్, తమ్ముళ్ళు, ఇద్దరు కృష్ణాలు అండ్ కుమారన్న, కుమారన్న వాళ్ళ వైఫ్ నవనీత, ఇది పవిత్ర అండ్ నాకు హాయ్ చెప్పింది కదా, ఆబ్వియస్లీ హాయ్ చెప్తుంది జాహ్నవి, కీర్తన, హర్షిత, దీప్తి, సౌమ్య, వినయ్. అండ్ దిస్ ఇస్ భవానీ, ఐఫోన్ షార్ట్స్ తీసిందని చెప్పా కదా. భవానీ, సింధు, నీత, బాబ్జీ, పింకీ, వీళ్ళ 5 విప్రో ఎంప్లాయీస్ అనమాట, ఒక బ్యాచ్. సో లాస్ట్ వీడియోలో వీళ్ళు మిస్ అయ్యారు, ఈ వీడియోలో కవర్ అయ్యారు. సో అక్కడికి వెళ్ళాక వాటర్ ఫాల్ షార్ట్స్ అన్ని నాకు భవానీ షార్ట్ చేసింది తన ఐఫోన్లో.
చాలా బాగా అనిపించింది. వాటర్ ఫాల్స్ అంత కష్టపడి మెట్లెక్క వాటర్ ఫాల్స్ చూసాక ఎక్కిన నొప్పంతా తెలియలేదు. నెక్స్ట్ అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా డైరెక్ట్ డిప్ అయిపోయాము. డిప్ అయిపోయిన వెంటనే అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే డే చేసి వెళ్ళాను ఫొటోస్ కోసం. తర్వాత చాలా అయితే చాలా గోల చేసాం మేము. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ అందులో కొట్టుకున్నాము. సో నవనీత అక్క అయితే మాతో పాటు రాలేదన్నమాట, కుమారన్న ఒకళ్ళే వచ్చారు. సో నవనీత అక్క పైనుంచి వీడియో తీసింది. వీడియో తీసినప్పుడు మేము చేసిన గోల మామూలుగా లేదు, అందరు మమ్మల్నే చూసారు. ఆ గోల మీకు కూడా వినిపిస్తా, వినండి ఒరిజినల్ ఆడియో. సో చూసారు కదా ఎట్లా గోల్ చేసామో. అక్కడ పవన్ బ్రోనే ఫుల్ హడావిడి చేశాడనమాట. సో లైన్గా చూస్తా చూడండి, కుమారన్న, నవనీత, కీర్తన, బాబ్జీ, నీత, వినయ్ అండ్ 2 కృష్ణాస్. సో నెక్స్ట్ వచ్చేసి అక్కడే ఫ్రెషప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి డైరెక్ట్ లంచ్కి వచ్చేసామన్నమాట. లంచ్ దగ్గర చాలా అయితే చాలా రష్గా ఉంది అండ్ మేము ఆర్డర్ చేసింది అయితే అందరికన్నా లాస్ట్ వచ్చింది. ఫుల్ మేము వెయిట్ చేస్తూ ఉన్నాము, అందరు అయితే తినేస్తున్నారు కానీ మేము వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల కొన్ని ఫొటోస్ నేను వినయ్కి తీసాను, వినయ్ నాకు తీశాడు. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని పోస్ట్ చేశాను. నెక్స్ట్ మా ఆర్డర్ వచ్చేసింది చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ స్టార్టర్ చికెన్ సుక్కా అని ట్రై చేసాం ఫస్ట్ టైం. అక్కడ నుంచి వినయ్ పాపం లస్సీ ఆర్డర్ చేస్తే అందులో ఐస్ వేయలేదంట, అసలు లస్సీలోనే లేదని మళ్ళీ ఐస్ వేయించుకున్నాడు. నేను సపోటా మిల్క్ షేక్ చెప్పా, నాట్ సో బ్యాడ్, బాగానే ఉన్నాయి, ఫుడ్ కూడా బాగానే ఉంది. సో నెక్స్ట్ అక్కడి నుంచి మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మ్యాంగ్రోవ్ బోట్ వాక్ అంటే ఏంటి ఏంటి అని చెప్పి చూద్దామని, అందరికీ కొత్త కదా సో చూద్దామని వెళ్తున్నాం. సో 1 అవర్ మ్యాంగ్రోవ్స్ బోట్ వాక్కి స్టార్ట్ అయిపోయాము. సో అక్కడికి వెళ్ళాక ఆల్మోస్ట్ ఒక లోపలికి ఎంట్రీ దగ్గరికి వెళ్ళడానికి ఒక 1/2 కిలోమీటర్ అయితే నడిచాము. అక్కడ మ్యాంగ్రోవ్స్ రాసి ఉంటే అక్కడ ఒక గ్రూప్ ఫోటో అయితే తీసాడు పవన్ బ్రో. నాకు తెలిసి ఇది 2nd గ్రూప్ ఫోటో అనుకుంటా ఆఫ్టర్ వాటర్ యాక్టివిటీస్. సో అక్కడి నుంచి ఎంట్రీ టికెట్ అయితే తీసుకుని స్టార్ట్ అయిపోయాము లోపలికి. మార్నింగ్ విభూది వాటర్ ఫాల్స్లో కొట్టుకుని కొట్టుకుని ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నారు అందరూ. యాక్చువల్లీ బ్రిడ్జ్ అది చూసి నాకు హైదరాబాద్లో ఒక పార్క్ గుర్తొచ్చింది, ఘట్కేశ్వర్లో ఒక పార్క్ ఉంటుంది, అట్లనే ఉందన్నమాట సేమ్. మొత్తం ఉడెన్ బ్రిడ్జ్, ఆల్మోస్ట్ ఒక 1.5 km వరకు వాక్ చేసాము. ఇట్లనే మళ్ళీ రివర్స్ రావాలి, ఇలాగే వెళ్తాం లోపలికి, లోపలంతా చూసేసి మ్యాంగ్రోవ్స్ అన్ని మళ్ళీ ఇట్లనే రివర్స్ వస్తామన్నమాట. లోపల ఒక ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది, ఇదే మెయిన్ బోర్డ్ వాక్ అంటే ఇదే మెయిన్ అనమాట. లోపలికి వెళ్ళినప్పుడు వినయ్ నన్ను వీడియో తీశాడు, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. సో ఇది ఒరిజినల్ రా ఫుటేజ్. ఇట్నుండి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంట్రీ ఇచ్చి మళ్ళీ సర్కిల్ లాగా రౌండ్ తిరిగి మళ్ళీ రైట్ సైడ్ నుంచి వస్తామన్నమాట. సో లోపలైతే బాగా నచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాం, మళ్ళీ అదే వేలో మ్యాంగ్రోవ్స్ ఎంట్రీ దగ్గరికి వచ్చేస్తామన్నమాట. మా ఇద్దరిని జాహ్నవి అయితే వీడియో తీసింది. తర్వాత అక్కడి నుంచి మురుదేశ్వర్ స్టార్ట్ అయిపోయాము. మురుదేశ్వర్ ఒక 1 అవర్ పట్టింది. స్ట్రెయిన్ అయిపోయి ఉన్నారు కదా అందరూ, స్లీప్ వేస్తారు. మురుదేశ్వర్ వెళ్ళేసరికి అందరూ లెగ్స్ కూర్చున్నారు. అక్కడికి వెళ్ళాక యాక్చువల్లీ మేము డ్రెస్ చేంజ్ ప్లాన్ చేసుకుంటున్నాం టెంపుల్ కదా అని. సో అంత టైం కూడా లేదు, ఎందుకంటే మెయిన్ మురుదేశ్వర్ పైకి వెళ్ళి శివుడి స్టాట్యూ చూస్తామన్నమాట. అక్కడ సన్సెట్ శివుడు కలిపి చూడాలని మా పవన్ బ్రో చెప్పాడు.
సన్సెట్ మనం మిస్ అయిపోతాం కాబట్టి సో అట్లనే డైరెక్ట్గా వెళ్ళాం. మొత్తం టెంపుల్ వచ్చేసి 20 ఫ్లోర్స్ అనమాట. 18 ఫ్లోర్స్ వరకు లిఫ్ట్ ఉంటుంది. 18th ఫ్లోర్ నుంచి శివుడిని అండ్ సన్సెట్ని ఒకేసారి చూడొచ్చు. పైకి వెళ్ళాక 3 విండోస్ అయితే ఉన్నాయి. ఒక విండోలోంచి ఇట్లా బీచ్ వ్యూ అంతా కనిపిస్తుంది, ఒక విండోలోంచి ఇట్లా శివుడు ప్లస్ సన్సెట్ కనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక 2 to 3 మినిట్స్ అట్లా నుంచుని చూసి వీడియోస్ ఫొటోస్ తీసుకుని అప్పుడు మళ్ళీ రిటర్న్ లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో మేము కూడా అక్కడ ఒక 2 మినిట్స్ అట్లా ఫొటోస్ వీడియోస్ తీసుకుని మళ్ళీ కిందకి వచ్చి టెంపుల్ లోపలికి వచ్చామన్నమాట. సో టెంపుల్ లోపల ఇట్లయితే ఉంది. సో ఫ్రీ దర్శనమే, ఇక్కడ టికెట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి లోపలికైతే వెళ్ళాం. కొంతమంది ఇంకా పైన ఆగిపోయారని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వీళ్ళందరూ. వాళ్ళు కూడా వచ్చాక మేము స్టార్ట్ అవుతాం. సో టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాం. మళ్ళీ చూసారు కదా హర్షిత పవిత్ర ఇద్దరు అట్లానే హాయ్ చెప్తారు. నెక్స్ట్ అక్కడ నుండి కొంచెం పైకి వెళ్ళాక మొత్తం బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది, చాలా బాగుంది. అప్పటికే టైం సన్సెట్ అయిపోయింది కాబట్టి 5 దాటింది టైమ్. లోపల దర్శనం అది బాగా జరిగిందనమాట. వీడియో తీయకూడదు కాబట్టి తీయలేదు. అండ్ బయటకు వచ్చాక శివుడి విగ్రహం మంచి కనిపిస్తుంది అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. అక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక శివుడి విగ్రహం దగ్గరికి పైకి వెళ్ళొచ్చు. సో ఆ బయట ప్లేస్ నుండి టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. అండ్ శివుడి విగ్రహం దగ్గరికి వెళ్ళే ముందు కింద మళ్ళీ భూకైలాష అని ఉంటుంది అండ్ శనీశ్వరుడి టెంపుల్ కూడా ఉంటుంది. కింద భూకైలాష శనీశ్వర టెంపుల్ రెండు కవర్ చేసాము. ఆ భూకైలాష నుంచి శివుడు వ్యూ అయితే ఇట్లా ఉంది. భూకైలాష ఏంటంటే 20 రూపీస్ పర్ హెడ్ టికెట్. లోపలికి వెళ్ళిన తర్వాత స్టోరీస్ ఉంటాయి అక్కడ, దశావతారాల స్టోరీస్ గాను కృష్ణమూర్తిది వామనుడి స్టోరీ అందరి స్టోరీస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ శివుడికి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. సో ఒక 20 రూపీస్ టికెట్తో ఇట్లా లోపలంతా కవర్ చేసాము. యాక్చువల్లీ మా వాళ్ళు ఏమనుకున్నారంటే 20 రూపీస్ భూకైలాష అంటే లోపల నుంచి పైకి శివుడి దగ్గరికి ఎంట్రీ ఉంటుందేమో అనుకున్నాము యాక్చువల్లీ, కానీ కాదు. ఓన్లీ స్టాట్యూస్ ద్వారా స్టోరీస్ చెప్పడం అనమాట. నేను వీడియో తీస్తుంటే వినయ్ నన్ను వీడియో తీసాడు. బయటకు వచ్చాక శనీశ్వర టెంపుల్ కూడా కవర్ చేసి బయటకు వచ్చేసాం అండ్ నైట్ టైం టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ టెంపుల్ బయటకు వచ్చాక మా వాళ్ళు ఏదో కొందామని చూసారు. లైటింగ్వి హెయిర్ బ్యాండ్స్ క్రోన్స్ ఎల్ఈడి లైట్స్ అన్నీ ఉన్నాయి, బట్ ఏమీ కొనలేదు, ఎవరు ఏం తీసుకోలేదు. అక్కడ నుండి స్టార్ట్ అయ్యి డిన్నర్కి వెళ్ళిపోయాం డైరెక్ట్. డిన్నర్కి వెళ్ళిన తర్వాత యా మళ్ళీ హర్షిత పవిత్ర. అక్కడ నేనేమి పెద్ద హెవీగా తినాలనిపించలేదు. నేనైతే కర్డ్ రైస్ ఆర్డర్ చేసుకున్నా. మా వాళ్ళు గట్టిగానే తిన్నారు. నేనైతే వీడియో ఏమి షూట్ చేయలేదు అక్కడ. తర్వాత నైట్ కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం ఎనర్జీ తిన్నాం కదా, డ్యాన్స్ అయితే చేసుకున్నాం. చేసుకున్న తర్వాత సిల్వర్ శాండ్ రిసార్ట్కి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ వెళ్ళి ఫ్రెష్ అయ్యి బీచ్కి అయితే వెళ్ళిపోయాం, ఎందుకంటే ఆ రిసార్ట్ బీచ్ పక్కనే ఉంటుంది. త్వర త్వరగా ఫ్రెష్ అయ్యి బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. బీచ్ దగ్గర ఏంటంటే ఫైర్ క్యాంప్ ఉంటుంది. నేను వినయ్ ఇట్లా బీచ్ దగ్గరికి వెళ్తే చాలా బాగుంది అసలు. ఆ సౌండ్స్ నైట్ టైం బీచ్ వ్యూ ఈజ్ ద బెస్ట్ వ్యూ అనమాట. ఆ బీచ్ వేవ్ సౌండ్ అనేది మీకు వినిపిస్తాను. ఇప్పటికే చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాం కాబట్టి ద వీడియోస్ ఏం షూట్ చేయలేదు. నేను క్యాంప్ ఫైర్ దగ్గర కాసేపు కూర్చున్నాం అందరం. సో అక్కడ కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకుని పడుకునేసరికి ఆల్మోస్ట్ 1 o'clock అయిపోయింది. సో అలా డే 3 అయితే కంప్లీట్ అయింది అనమాట. సో డే 3 ఒక ట్రెడిషనల్ టెంపుల్ కి వెళ్ళాము అండ్ విభూది వాటర్ ఫాల్స్ లో బాత్ చేసాము. అలా డే 3 కంప్లీట్ అయింది. సో ఇట్స్ టు బి కంటిన్యూడ్. డే 4 కూడా ఉంది. సో వెయిట్ ఫర్ ద డే 4 వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ అండ్ బాయ్.